పిల్లపెళ్లి మల్లికార్జున. అందరికి నమస్తే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. మల్లికార్జున స్వామికి జై. అందరికి నమస్తే అండి. ముక్కోటి దేవతలకు శతకోటి వందనాలు. ముల్కలపల్లి మల్లికార్జున స్వామి పాదాల శతకోటి వందనాలు. శివగణాధులందరూ శరణార్థులందరికీ నమస్తే. ఇక్కడ ఈ ముల్కలపల్లి మల్లికార్జున స్వామి స్పెషల్ ఏంటంటే, దాదాపు 300-400 సంవత్సరాల క్రితమే పుట్టు శివలింగమై ఒక గుడ్డు మాదిరిగా ఇంతే ఉంటది శివలింగము. అది బండేశ్వరకులో ఎలిసి ఇక్కడ కొంతమంది ప్రాంతానికి మేకలను గొర్రెలను కాల్చుకోవడానికి వచ్చినటువంటి గుళ్ళవారికి శివశక్తుల మీదకి శిరాలు వచ్చి ఆ గొర్రెలు మేకలు గొర్రెలు మేస్తున్నటువంటి వారి గుళ్ళవారికి అక్కడ వాళ్లకు ఆ శివలింగం ప్రత్యక్షమైన మరుక్షణమే సిగాలు వచ్చినాయంట. అంటే సిగాలు అంటే దేవుడు పూనిండు. ఆ కుమరవెల్లి మల్లికార్జున సంఘం కావచ్చు, ములకలపల్లి మల్లికార్జున సంఘం కావచ్చు, ఇక్కడనే ఈ ప్రాంతంలోనే ఉన్నటువంటి గుట్ట మీద ఉన్నటువంటి రేణుకాదేవి పుట్ట పుట్టలెల్లం ఎక్కడ చూసినా కూడా ఈ పర్వతం మీద పుట్టలున్నాయి. ఆ తల్లి రేణుకాదేవి కావచ్చు, ఎరక చెప్పేది కాబట్టి ఏదున్నా జరిగేది జరగబోయేది ఎరకల సాని ఎరక చెప్పేది కాబట్టి రేణుకాదేవి ఇక్కడ ఒంటి మీదకి వచ్చి ఆవాహనమై పెద్దవాళ్ళ గొర్రెలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ రోజులలో ఉన్నటువంటి పూర్వకాలం ఎవరైతే ఒంటి మీదకి వచ్చి ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ మల్లికార్జున స్వామి ఉన్నాడు ప్రతిష్ఠించాలని చెప్పేసి ఏదైతే చరిత్ర ఉందో ఆ యొక్క ఎవరికైతే ఒంటి మీదకి ఆ భగవంతుడు పూనిండో వాళ్ళ సమాధులు కూడా గర్భాలయం కేంద్రంగానే సమాధులు కూడా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి చాలా మహిమగలటువంటి దేవుడు, కానీ పట్టించుకునే వాళ్ళు లేక ఇప్పటి వరకైతే ఒక 10,000 మందిలో జాతర జరుగుతుంది. కానీ ఇంకా కూడా అంచెలంచెలుగా ఈ స్వామి ఎదగాల, లక్షల జనం కదిలి రావాలా, సదర పట్టణాలు వాడాలా, మంచి ఘనంగా బోనాలు చేయాలా, ఇక్కడ చాలా మంది లక్షలలో శివగణాదులు కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ ములకలపల్లి మల్లికార్జున స్వామి మరి భగవంతుడు మన జీవితంలో మన నవరాత్రులు చేసినప్పుడు అవి వినాయకుడి నవరాత్రులు కావచ్చు, దుర్గాదేవి నవరాత్రులు కావచ్చు, ఒక ఇల్లు కానీ ఒక పచ్చని పంటలో కూడా ములకలు ఏ విధంగా వస్తాయో అదే విధంగా అంటే ఏ కార్యక్రమం చేసినా భగవంతుని కార్యక్రమంలో కూడా నవధాన్యాలు కలిపి మనం ములకలు వేస్తాం. కాబట్టి ఇక్కడ ములకలపల్లి మల్లికార్జున స్వామి అన్నప్పటికీ మన జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి నూతన ములకలు వచ్చి ఇక మీదనన్నా మనం ప్రశాంతంగా తృప్తిగా సంతోషంగా ఆయుర ఆరోగ్యములతో నష్ట ఈశ్వరులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంతకు ముందే ఈ క్షేత్రానికి రావడం జరిగింది, గర్భాలయంలో సన్మాన కార్యక్రమం జరగడము, వాళ్ళు మమ్మల్ని ఎదుర్కొని గర్భగుళ్ళకు తీసుకుపోవడము, ఆవాహనం చేయడం జరిగింది. ఈ దేవాలయానికి చైర్మన్ చిన్నవాడే, వాళ్ళ తండ్రి తాతల నుంచి వస్తున్నది కాబట్టి వయసులో చిన్నవాడైనా కూడా తన పేరు సాయి కాబట్టి ములకలపల్లి సాయి అంటుంటారు. తను కూడా ఆయుర ఆరోగ్యంతో ఉండాలా, ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఆ తను ఎన్నుకున్నటువంటి వాళ్ళు కూడా అందరూ ఎంతోమంది సహాయం ఉంటుంది. చైర్మన్ అన్నప్పటికీ ఒక్కడే చేయడు, తన వెనుక కూడా 100 మంది సహకార్యం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆయుర ఆరోగ్యములతో సిరి సంపదలతో శేషరులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కానీ ముఖ్యంగా ఇక్కడికి రావాలా చేయాలా మా క్షేత్రాన్ని కూడా ప్రజలోకానికి అందరికీ తెలిసే విధంగా మీరు చాటి చెప్పాలని చెప్పేసి సాయి అనే వ్యక్తి అంటే ఈ దేవాలయంకి చైర్మన్ తనే ఆవాహనం చేయడం జరిగింది. ఇంటికి వచ్చి ఆ స్వామిగారి పత్రిక ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా ఇంకా ముందుకు అయినా ఈ క్షేత్రం ఎక్కడుంది తెలుసుకొని ఇక్కడికి రావాలా మీరందరూ కూడా వచ్చి మీ వంతు బోనాలు మీ వంతు పట్టణాలు కూడా ఇక్కడ స్వామివారికి వేసుకొని ఆయన ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని మీరందరూ కూడా స్వీకరించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నేనైతే ఇక్కడ గత 15 సంవత్సరాల క్రితమే ఒక షూటింగ్ పరంగా రావడం, ఆ స్వామిని దర్శనం చేసుకోవడము, 2-3 మొక్కులు మొక్కడము, ఆ మొక్కులు నెరవేరినాయి కూడా. కాబట్టి ఆ భగవంతుని దయ వల్ల ప్రతి ఒక్క క్షేత్రానికి వెళ్తూ ఉంటా కాబట్టి కొమ్మరవెల్లి కావచ్చు, ఎడపాయలు కావచ్చు, సమ్మక్క సారక కావచ్చు, చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి కావచ్చు, ఇమలవాడ రాజన్న కావచ్చు, ఇలా ఎన్నో క్షేత్రాలు అనుకోకుండా వెళ్తూ ఉన్నాం. అందరి దేవుళ్ళకు చాలా రంగరంగ వైభవంగా ఘనంగా మరి ఇక్కడ చేసుకోవడం జరుగుతున్నది క్షేత్రాలలో పూజ కార్యక్రమాలు. ఇప్పటి వరకు ఆ పూజ కార్యక్రమాల పుణ్యమే మేము ఇలా ఉన్నాం. ఆ పిల్ల భార్యలతో మేము కలిసి ఉన్నాం, మాతో మా భార్య పిల్లలు కలిసి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా వెనక ఎప్పుడూ 24 గంటలు తిరుగుతుంటారు. వాళ్ళ ఇళ్లలో కూడా ఆయుర ఆరోగ్యంతోనే ఉన్నారు.
మా ఇంట్లో ఎంతమంది అయితే తిరుగుతారో అన్నతమ్ముళ్ళు అక్కచెల్లెలు వాళ్ళు కూడా అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ఏ ఒక్క ఇంట్లో కరోనా మహమ్మారి అని రాలేదు, ఇప్పటి వరకు రావద్దు కూడా. ఇంకా వచ్చిపోయిన వాళ్ళ ఇళ్లలో కూడా మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరైతే వచ్చి జర కోలుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఎప్పటికీ కూడా ఇక ఆరోగ్యం మీద ఉండాలా. ఎవరి ఇళ్లలో కూడా కరోనా మహమ్మారి రావద్దు. అందరూ ఆయుర ఆరోగ్యంతో స్త్రీ సమతలతో శ్రీశ్వరంతో ఉండాలి. పేరు పేరున ఏ క్షేత్రానికి పోయినా ఇదే కోరుకుంటా, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరూ బాగు మనం కోరితేనే మన బాగా భగవంతుడు కోరుతాడు. కాబట్టి మీరందరికి కూడా ధన్యవాదాలు. ఎప్పటికి మమ్మల్ని ఇలాగే ఆదరిస్తూ ఉండండి. ఎప్పటికి కూడా ప్రతి క్షేత్రం వీడియోస్ కానీ ఈ బోనాలు కానీ బతుకమ్మ కానీ మా భార్య పిల్లలతో కానీ ఏ ఉన్నా కూడా మీరు ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇలాగే చూడండి, ఇలాగే ఆదరించండి. మీరు చూడడం వల్ల మాకు బ్లెస్సింగ్స్ వస్తాయి. అయ్యో బాగా ఆడుతున్నారే చేస్తున్నారే బాగా బతకాలి నిండు నూరేండ్లు ఉండాలి ఇంకింత బలం ఇయ్యాలని మీరందరూ వేడుకుంటున్న మాట నిజమే. ఆ మాట ఫలిస్తుంది. నిండు నూరేండ్లు ఇప్పటివరకైతే చాలా బలం ఉంది, చాలా శక్తి ఇస్తున్నాడు స్వామి. పూటకు రోజుకు ఒక పూట అన్నం తిన్నా కూడా భగవంతుని బలమే మా దగ్గర ఉన్న బలం. తిండి కాదు, మేము 24 పూటలు 3 పూటలు తినేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ మేము అలాంటి మద్యం బాగా స్వీకరించడం కానీ మేము భోజనం బాగా స్వీకరించడం కానీ అలాంటివి కూడా ఎప్పుడు చెయ్యము. భగవంతుని పేరు మీద సోమవారం వస్తే చెరుగట్టు రామలింగేశ్వర స్వామి ఉపవాసం, ఆదివారం వస్తే మల్లన్న స్వామి పేరు మీద, శనివారం వస్తే ఆంజనేయ స్వామి మీద వారంకు 3-4 రోజులు ఉపవాసమే ఉంటాం. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీరందరూ ప్రజలోకం ఇచ్చే బలం, ఇక్కడ భగవంతుడు ఇచ్చే బలం ఎంత ఉన్నదో ప్రజలోకం వీక్షిస్తున్నారు కాబట్టి, మీరు 24 గంటలు చూస్తున్నారు కాబట్టి ప్రజలోకం ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలా. భగవంతుని పేరు మీద కష్టపడి మనకు పలానా అంటే ఆనందపడే విధంగా సంతోషపడే విధంగా కొన్ని వీడియోలు మీకు కూడా మేము ఎప్పటికప్పుడు సహకరించి మేము ఇస్తున్నందుకు కూడా మీరు ఎంతోమంది ఇళ్లలో కూర్చొని కూడా దైవ దర్శనం చేసుకుంటున్నారు. కొమరవెల్లి కావచ్చు, ఎడపాయలు కావచ్చు, ఆ యొక్క ప్రాంతంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మీకు వేయడం వల్ల ఆ ఒక పర్వతాలంటూ కూడా ప్రతి ఒక్క దేవుడే పర్వతాలలో కూడా అంటే ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క రాయిలో కానీ ప్రతి ఒక్క చెట్టులో కూడా భగవంతుడు ఉంటాడు. కాబట్టి మేము అవన్నీ చూపిస్తున్నప్పటికీ ఏ ఒక్కటి చూసినా మీకు కలుగుతుంది పుణ్యం. కాబట్టి మరి మమ్మల్ని వీక్షిస్తూ ఎప్పటికప్పుడు మేము బాగుండాలని కోరుకుంటున్నాం. మీరు అందరూ కూడా పేరు పేరున మళ్ళొక్కసారి కోరుకుంటున్నా, చెరుగట్టు రామలింగేశ్వర స్వామి, ఎమ్లాడ రాజనన్, కొమరెల్లి మల్లన్న, నైలేని మల్లన్న, సిరిశైల పర్వతాల మల్లికార్జున స్వామి, ములికలపేలి మల్లికార్జున స్వామిని, సమ్మక్క సారక్క తల్లులందరినీ వేడుకుంటున్నారు. మీరందరూ కూడా నిండు నూరేండ్లు ఆయుర ఆరుగులతో అష్టేశ్వరులతో సిరి సంపదలతో ఎప్పటికీ మీరు నిండు నూరేండ్లు బాగుండాలని చెప్పి పేరు పేరున మళ్ళీ మళ్ళీ నేను వేడుకుంటూనే ఉంటా. ఎప్పటికీ నా కొన ఊపిరున్నంత వరకు మీ అందరు బాగు కోరుకుంటుంటా. భగవంతుడు మీరందరూ కలిసి నా బాగు ఎట్లయినా కోరుకుంటాడు. చెడు కోరిన వాళ్ళు చెడైపోతారు, మంచి కోరిన వాళ్ళు మంచి అయిపోతారు. కాబట్టి మంచి అనేదే భగవంతుడు, చెడు అనేదే రాక్షసుడు. కాబట్టి మనకు రాక్షసుడు కావాలా దేవుడు కావాలా అంటే దేవుడే కావాలి, మనమే దేవుళ్ళం కావాలి. మరి మనమే దేవుళ్ళం కావాలన్నప్పటికీ మనం ఎప్పుడు కూడా మంచి మార్గంలో సన్మార్గంలో ధర్మ మార్గంలోనే మనం నడవాలి. కాబట్టి మీరందరూ కూడా ధర్మ మార్గములు నడిచి ధర్మం ఇప్పటికే ఒక కాలి మీద కుంటి కుంటిగా నడుస్తూ ఉన్నది. ధర్మం అంటే ఆ ధర్మానికి కూడా 4 పాదాలు ఉండే, ఆ ధర్మమే గోమాత అటువంటిది. గోమాత కెనికాలు ఉంటే 4, అలాగే ధర్మం 4 పాదాల మీద నడిచేది, ఒంటి కాళ్ళ మీద నడిచే పరిస్థితికి తెచ్చిన ప్రజలోకం అంతా కలిసి. మరి ప్రజలోకములు ఎక్కడ న్యాయం ఉన్నది, ఎక్కడ జరిగిన అన్యాయం జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి దైవ కార్యక్రమాలలో కూడా చాలా వరకు తిరగాల. ఎప్పుడు కూడా పనులు పనులు పనులని బిజీ ఉన్నామని చెప్పకండి, తిరగండి. ఎందుకంటే దైవ కళ్యాణమే లోక కళ్యాణం. శ్రీరామచంద్రుడు కావచ్చు, మల్లన్న కావచ్చు, శంకరుడు కావచ్చు, ఆ దేవతల కళ్యాణం జరిగితేనే లోక కళ్యాణం జరిగినట్లు. మరి ఆ లోక కళ్యాణం జరిగే దాంట్లో మన వంతు సేవ కార్యక్రమం కూడా ఆ దేవస్థానం దగ్గర టెంపుల్ దగ్గర మనం చేసుకోవాలి. అప్పుడే ఎనలేని పుణ్యం వస్తే తెలిసి తెలియని పొరపాట్లు తప్పులు పాపాలు కూడా ఆ విధంగానే మనకు మోక్ష విధానం అవుతుంది. కాబట్టి నా వంతు కూడా మిమ్మల్ని సమయం కేటాయించుకొని భగవంతుని జాతరలు తిరగమని కూడా నేను సెలవిస్తున్నా, మీ అందరికి తెలియజేస్తున్నా. తప్పులొప్పులు ఏనాడు నేను మాట్లాడ అయినా కూడా తప్పులొప్పులు ఎందుకు మాట్లాడాను క్షమించండి అని. ఎందుకంటే ఎవరో ఒకరి మనసు కూడా మనం దుఃఖించిన వాళ్ళం అవుతుండొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఎవరిని కూడా దుఃఖించాను, నేను ఎవరిని మిమ్మల్ని తిట్టే మాటలు కానీ మిమ్మల్ని ఒక మనసు హర్ట్ చేసేటట్టుగా అంటే మనసు బాధపెట్టే విధంగా నేను ఎప్పుడు మాట్లాడను. మీరందరూ బాగుండాలా 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 నేను రోజుకు 100 సార్లు మా పూజాస్థలంలో కూడా అనుకుంటా. కాబట్టి మీరందరూ కూడా బాగుంటున్నారు బాగుండాలా. సమ్మక్క సారక్క జాతర చాలా బ్రహ్మాండంగా జరిగింది, ఎవరికి రాని అదృష్టం నాకు వచ్చింది. ప్రతి సంవత్సరం ఆ తల్లి నాకు ఇస్తుంది.
నా స్వయం చేతులతో ఆమె చీర కట్టి వడిబియ్యం ఆమె గద్దె మీదనే నేను పోయడం జరిగింది. శుక్రవారం రోజు చాలా సంతోషం నిండుగా ఉంటారు తల్లి పిల్లలు. శుక్రవారం సమ్మక్క కానీ సరళమ్మ కానీ రక్త సరళమ్మ బుధవారమే వస్తుంది, గురువారం తల్లి వస్తుంది. శుక్రవారం నిండు గద్దెల మీద నిండుగా పూజలు వండుతారు తల్లులు. ఆ శుక్రవారం రోజే మేమేం ఒప్పజెప్పాలో అది ఒప్పజెప్పినాం. సకల జగతే బాగుండాలని జగన్మాతల్ని కొలుస్తున్నాం కాబట్టి అందరూ బాగుంటారు బాగుంటారు బాగుంటారు. నిండు నూరేళ్ళు కదా, 1000 ఏళ్ళు అందరు బాగుంటారు. అందరికి నమస్తే, ధన్యవాదాలు. ములకలపల్లి మల్లికార్జున స్వామికి, ములకలపల్లి మల్లన్నకు, పల్లి మల్లన్నకు, ఐరేని మల్లన్నకు, దేవతల సిరిశైల మల్లికార్జున స్వామికి, జీవలో చెరువుగట్టు లింగన్నకు, జీవలో శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి. ఇంకా
చేతిల బెల్లం అమ్మా సమ్మకో, చీరే సారే కళ్ళు సరలు మీకే సరక్క. నెత్తిన బోనం చేతిల బెల్లం అమ్మా సమ్మకో, చీరే సారే కళ్ళు సరలు మీకే సరక్క. కొలు 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 కోడి పుంజులా ఎదురుకోలమ్మో, మేడారం మడవుల్లో జాతర చూడమ్మా. కొలు 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 కోడి పుంజులా ఎదురుకోలమ్మో, మేడారం మడవుల్లో జాతర చూడమ్మా. గజల మోత గల్లు గల్లు, తప్పుల మోత గొల్లు గల్లు, నెత్తిన బోనం చేతిల బెల్లం అమ్మా సమ్మక్కో, చిరే సారే కళ్ళు సరలు మీకే సరక్క. గట్టు నుండి తల్లి బిడ్డలు గత్తేనెక్క, కోయా గొండుల వీరానారులు కొలువు తీరగా వస్తున్నారమ్మా. కోటొక భక్తులు కొలిసేటి తల్లులు సమ్మక్క సారక్కలే, పసుపు కుంకుమ పూజలే అమ్మా సమ్మక్క తల్లి సారక్క. అరే ఆది మేడారం గట్టు మీద, ఎర్రామన్ను నేల మీద, ఆది చెక్కుల దూడరమ్మా అవని నీల వచ్చినమ్మా. రణం చేసిన రౌద్రమూర్తుల జంగు జాతరే సమ్మక్క సారక్క. నెత్తిన బోనం చేతిల బెల్లం అమ్మా సమ్మక్కో, చిరే సారే కళ్ళు సరలు మీకే సరక్క. ఎదుర్కొని ఇంటి కాడ పూజ చేసుకొని, ఒడి బియ్యం నింపుకొని, బెల్లం బంగారం ఇచ్చి, భార్య పిల్లలతో గత్వాల్ చీర కట్టుకొని, కమ్మల దండ వేసుకొని, గురులు ఈర పోసుకొని, ఈరగోల పట్టుకొని, బంగారం ముద్దలు నెత్తి నెత్తుకొని ఆడుతున్నాడము బోనం రాకేష్ అన్నని. రాకేష్ అన్న పై నిండా మీరే ఉన్నరే, జనమంతా రాకేష్ అన్నను చూచి తరిస్తున్నరే. బొనం రాకేష్ అన్న పై నిండా మీరే ఉన్నరే, జనమంతా రాకేష్ అన్నను చూచి తరిస్తున్నరే. గజల మోత గల్లు గల్లు, తప్పుల మోత గొల్లు గల్లు, నెత్తిన బోనం చేతిల బెల్లం అమ్మా సమ్మక్కో, చిరే సారే కళ్ళు సరలు మీకే సరక్క. పసుపు మీద చల్లంగా, జంపన వాగుల సానమడంగా, సమ్మక్క సారక్క పేరు నిండంగా, ఊగనోళ్ళు కూడా సిగముగంగా, కోరినోళ్ళ కళ్ళ కొడుకుల బిడ్డల ఇచ్చే తల్లులే సమ్మక్క సారక్క. ఇప్పసారా దీపం పెట్టి, ఇష్టమైన బెల్లం పెట్టి, కోడి పుంజు కోతా పెట్టి, చీరా పెట్టి, సారా పెట్టి, రెండేళ్ళ కోసారి మేడర వచ్చి మిమ్ముల కొలిసేది లోకమంతా చల్లకుండాలని మిమ్ముల మొక్కిని, తల్లి బిడ్డల నిండు దీవెన భక్తులకి ఇవ్వరే. లోకమంతా చల్లకుండాలని మిమ్ముల మొక్కిని, మీ తల్లి బిడ్డల నిండు దీవెన భక్తులకి ఇవ్వరే. గజల మోత గల్లు గల్లు,